हेलो एव्रीवन, वेलकम टू माय चैनल। ई रोज मनं गोंगूर मटन करी एला चेसुकोलो चूद्दां। नेनु ई वीडियो लो चेप्पे टिप्स नी गनुक फॉलो अवुते गोंगूर मटन करी पर्फेक्ट गा वस्तुंदी। काबट्टी वीडियो नी स्किप चेयकुंडा एंड वरकु चूडंडी। इप्पुडु करी एला चेयालो चूसेद्दां। मुंदुगा अयिते ओक पैन लो 4 टेबल स्पून्स आयिल वेसुकोवाली। ఆయిల్ బాగా వేడెక్కాక అందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకుని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి। దాంతో పాటు 4 పచ్చి మిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి। ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ పైన చేయాలి। ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి నేను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను। ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఏ వెజిటబుల్ అయినా తొందరగా ఉడికిద్ది। ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గాక అందులో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలో నేను ఇంకో వీడియోలో చూపిస్తాను। ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి। పచ్చివాసన పోయాక అందులో ఒక టమాటాని పెద్ద పెద్ద ముక్కలుగా చేసి వేసుకోవాలి। టమాటోని ఇలా కొంచెంసేపు మగ్గనివ్వాలి। టమాటో 50% మగ్గాక అందులో ముందుగానే బాగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి। ఇక్కడ నేను 300 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను। ఇప్పుడు ఈ మటన్ ముక్కలు కొంచెం కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలి। ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీడియం ఫ్లేమ్ పైన చేసుకోవాలి। ఇప్పుడు మూతతో కవర్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా ఉడకనివ్వాలి। 5 మినిట్స్ తర్వాత మటన్ రంగు మారుతుంది, అంటే కొంచెం లైట్ కలర్ లోకి వస్తుందన్నమాట। ఇప్పుడు కొంచెంసేపు ఇలా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి। కారం మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి। ఇప్పుడు ఈ కారం ముక్కకి బాగా పట్టేలా కలుపుకోవాలి। కారం వేసాక 5 మినిట్స్ దాకా ఇలానే కలుపుకుంటూ ఉండాలి। ఇలా చేస్తే మాత్రం కారం అనేది కాస్త పచ్చివాసన పోయిద్ది। ఫైవ్ మినిట్స్ కలుపుకున్న తర్వాత ఒక 2 కప్స్ వాటర్ పోయాలి। వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కర్రీని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఈ కర్రీని లిడ్ తో కవర్ చేసి ముక్క ఉడికేదాకా ఉడికించుకోవాలి। ఇలా కాకుండా మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు। కుక్కర్లో అయితే 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి। ప్రస్తుతం అయితే నేను ఇలా స్టవ్ పైన చేస్తున్నాను। ఇప్పుడు కవర్ చేసుకుని ఉడికించుకోవాలి। ఇప్పుడు ఇంకో పాన్ లో మనం గోంగూరని తీసుకోవాలి। పాన్లో డైరెక్ట్గా గోంగూరను వేసేయాలి। నేను ఇక్కడ 2 మీడియం సైజ్ కట్టలు తీసుకున్నాను, అంటే ఒక బౌల్ నిండా వస్తుందన్నమాట। ఇప్పుడు అందులో కొంచెం టీ కప్ అంత వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి। గరిటతో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి। ఈ ప్రాసెస్ కూడా మొత్తం మీడియం ఫ్లేమ్ పైన చేయాలి। మీరు గోంగూర క్వాంటిటీ తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, కానీ ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ అంత తీసుకుంటే మాత్రం మీకు గ్రేవీ అనేది బాగా వస్తుంది। చూడడానికి గోంగూర క్వాంటిటీ ఎక్కువగా కనిపించినా కూడా ఉడకగానే దీని క్వాంటిటీ పావు వంతు కూడా రాదు। చూసారు కదా, మొత్తం ఉడికేసింది। ఒక 1/2 అవర్ తర్వాత గోంగూర ఇలా మెత్తగా అయిపోతుందన్నమాట। గోంగూర ఇలా అయిపోయిందంటే గోంగూర బాగా ఉడికిపోయినట్టు। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం। మటన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది। ఇప్పుడు చూసారు కదా, మటన్ కూడా బాగా ఉడికింది। ఇప్పుడు ఈ మటన్ కర్రీలో మనము గోంగూరని యాడ్ చేసుకుందాము। గోంగూరని ఇలా సపరేట్గానే ఉడికించి దీనిలో కలుపుకోవాలి, అప్పుడే గోంగూర మటన్లో ఆ టేస్ట్ వస్తుంది। మొత్తం ఒకేసారి ఒకే గిన్నెలో కలిపేసుకుంటే ఆ టేస్ట్ రాదు। ఇప్పుడు గోంగూరని ఇలా కర్రీలో బాగా కలుపుకోవాలి। గోంగూర ఇలా మటన్లో బాగా కలిసాక గరం మసాలా యాడ్ చేసుకోవాలి। నేను 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను। గరం మసాలా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను।
ఇప్పుడు కర్రీని బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే కర్రీ బాగా ఉడికింది. ఇప్పుడు ఒకసారి గైడ్తో కలుపుకుని అందులో ఉప్పు కారం సరిపోయో లేదో చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అంతే అండి, ఇప్పుడు డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన గోంగూర మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మటన్ కర్రీ ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఇలా గోంగూర మటన్ ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ ఆంధ్రాలో చాలా ఫేమస్. ఎందుకు ఇంత ఫేమస్సో ఒకసారి మీ టేస్ట్ చూశాక మీకే అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.